Hi friends, manam mana previous video lo some of the elements in an array chusam kada. Nenu last lo oka homework icha entante even numbers sum odd numbers sum oka array lo ento unnayo print cheyali. For example ippudu ikkada teeskunnam anukondi even numbers enti 4 to 4 sum ippudu anta 4 to 6 6 plus 4 10 odd number anta 5 5 10 so ippudu entante 3 pedadam okay na. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ నెంబర్ సమ్ మనకి 10 రావాలి, ఆడ్ నెంబర్ సమ్ అనేది మనకి 8 రావాలి. సో దీనికోసం మనం ఎలా చేద్దాం ఓకేనా? సో మీరు ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాబ్లం మీరు చేసేటప్పుడు మీకు చాలా వేస్ ఉంటాయి ఓకేనా, మీరు కాకపోతే మీరు బెస్ట్ వే చూస్ చేసుకోవాలన్నమాట ఓకేనా. సో నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో మీకు చెప్తాను ఓకేనా. సో మనం మన ప్రీవియస్ వీడియోలో మీరు ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోకి వెళ్ళి ఒకసారి ఆ ట్యూటోరియల్ని చూడండి ఓకేనా. దానిలో సమ్ ఆఫ్ ది అరే నేను క్లారిటీగా చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ఎలిమెంట్స్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఎలిమెంట్ చూద్దాం ఓకేనా. సో నేను ఆల్రెడీ మనకి ప్రీవియస్లో చెప్పా కదా సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ది అరే, ఆ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఏంటంటే ఈ సమ్తో పాటు నేను ఈవెన్ సమ్ అని తీసుకుంటా ఓకేనా. ఇప్పుడు నేను ఈవెన్ సమ్ ఏంటంటే ఓన్లీ ఈవెన్ నెంబర్ సమ్ మాత్రమే నేను యాడ్ చేస్తా ఓకేనా. ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే చెప్పండి, వెనెవర్ వీ డివైడెడ్ ఏ నెంబర్ విత్ 2 ఇఫ్ యూ గాట్ రిమైండర్ యాజ్ ఎ 0 దెన్ ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసామనుకోండి, మనకి రిమైండర్ 0 వచ్చిందనుకోండి, దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు కదా. సో ఈవెన్ నెంబర్ ఏంటి, ఇఫ్ array of I is percentile, array of I percentile 2 equal double equal to, చూడండి ఇది డబుల్ ఈక్వల్ టు అనేది ఈక్వలేటర్ ఈక్వాలిటీ చెక్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇది 0 అయిందనుకోండి రిమైండర్, దీని అర్థం ఏంటి చెప్పండి, ఇట్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ సమ్కి ఆ నెంబర్ని యాడ్ చేద్దాం. సో ఎప్పుడు యాడ్ చేస్తాను నేను, ఇన్ కేస్ ఎలిమెంట్ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ సమ్కి నేనేం చేశాను, ఆ ఎలిమెంట్ని యాడ్ చేశాను అనమాట ఓకేనా. ఒకసారి మనం ఈవెన్ సమ్ కూడా ప్రింట్ చేద్దాం ఏమొస్తుందో. ఓకేనా, సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం మనకి ఇప్పుడు ఎంత రావాలి, 4 plus 2 8 8 plus 4 plus 2 6 6 plus 4 10 రావాలి. సో కంపైల్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. సో సమ్ అనేది 18 వచ్చింది, అంటే మనం ఆల్రెడీ 18 సమ్ కదా. ఈవెన్ నెంబర్ సమ్ ఎంత వచ్చింది, 10 వచ్చింది ఓకేనా. ఈవెన్ నెంబర్ సమ్ 10 వచ్చింది, అర్థమైంది కదా. ఈవెన్ నెంబర్ సమ్ ఏం చేశాను నేను, నేను ఫస్ట్ ఏంటంటే ఒక ఎలిమెంట్ అనేది ఈవెన్ నెంబరా కాదా ఫైండ్ అవుట్ చేశాను. ఇన్ కేస్ ఆ ఎలిమెంట్ అనేది ఈవెన్ నెంబర్ అయితే నేను ఈవెన్ సమ్కి యాడ్ చేశాను. అలా నేను అన్ని ఎలిమెంట్స్ను చెక్ చేసుకొని ఈవెన్ సమ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళా, లాస్ట్కి మనం ఈవెన్ సమ్ని ప్రింట్ చేసాం. కూల్, మనకి ఈవెన్ నెంబర్ సమ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఆడ్ నెంబర్ సమ్. ఓకేనా, అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ సమ్ అంత చెప్పండి, 4 plus 2 plus 4 10, టోటల్ సమ్ అంత చెప్పండి 18. టోటల్ సమ్ మైనస్ ఈవెన్ నెంబర్ సమ్ ఇది నథింగ్ బట్ ఆడ్ నెంబర్ సమ్, అంతే కదా. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్కి ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం, 4 2 4, ఇవి తప్ప మిగతావన్నీ ఏం చెప్పండి, ఆడ్ నెంబర్ కదా. మనకు ఆల్రెడీ సమ్ క్యాలిక్యులేట్ చేసాము, ఈవెన్ సమ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆడ్ సమ్ ఈక్వల్ టు సమ్ మైనస్ ఈవెన్ సమ్, అంతే కదా. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఆడ్ నెంబర్ సమ్ ఈవెన్ నెంబర్ సమ్ రెండు క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ నెంబర్ సమ్ ఆడ్ నెంబర్ సమ్ కలిపితే అగైన్ మనకు సమ్ రావాలి. ఒకసారి కంపైల్ చేద్దాం. ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడ ఏం చేయాలంటే బ్రాకెట్లో పెట్టుకోవాలండి.
ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ప్రింట్ఎల్ఎన్ అనేది కాన్కేటనేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ బ్రాకెట్లో పెట్టుకుంటే ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో కంపైల్ చేసా. సో ఇప్పుడు ఈవెంట్ సంబంధించి వచ్చింది 10 వచ్చింది, ఆర్డ్ సంబంధించి వచ్చింది 8, అంతే కదా సరిపోయిందా? 10 + 8 = 18. ఓకే, సో ఇది ఒక ఎర్రర్లో ఉన్న ఈవెంట్ సమ్ని ఆర్డ్ సమ్ని ప్రింట్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అంతేకాకుండా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని సజెస్ట్ చేయండి. నేను ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.